గూగుల్ మ్యాప్ దారి చూపడమే కాదు రహస్యాలను కూడా ఛేదిస్తోంది. ఎప్పుడో అంతు చిక్కకుండా పోయిన వాటిని తన ఏరియల్ మ్యాప్ ద్వారా బయట ప్రపంచానికి తీసుకొస్తోంది. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని గూగుల్ ఇప్పుడు తాను తీసిన ఏరియల్ ఇమేజ్ లో బంధించింది. ఇతను ఎక్కడ ఉన్నాడో కనిపెట్టింది. పోలీసులు చేయలేని పనిని చేసి సుభాష్ అనిపించుకుంది. సాక్ష్యాలు దొరకక ఆ మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియక పోలీసులు కూడా మిన్నకుండిపోతే గూగుల్ మ్యాప్ మాత్రం తన మ్యాప్ తో అతన్ని ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుంది. ఇంతకీ వివరాల్లోకి వెళ్ళినట్లయితే 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి మిస్టరీని గూగుల్ మ్యాప్ ఛేదించింది. గూగుల్ తీసిన ఏరియల్ ఇమేజ్ లో నీటి అడుగు భాగంలో ఉన్న కారులో ఓ వృద్ధిని శరీరం ఉన్నట్లు గుర్తించారు. ఎప్పుడో 2006 అక్టోబర్ 11 తప్పిపోయిన డేవీ లీ నైల్స్ మిచిగన్ బైరాన్ టౌన్షిప్ లోని జేక్స్ బార్ పాండ్ లో కనిపించాడు. 72 ఏళ్ల ఆ వృద్ధుడి జాడ కనిపెట్టడంపై లీ కుటుంబం ఇక ఆశలు వదులుకున్నారు. చివరికి 2011 ఆయన సంస్మరణార్థం చరిత్రను పబ్లిష్ కూడా చేశారు. మిచిగన్ పాండ్ లో ఓ వ్యక్తి శరీరంతో పాటు ఉన్న కారును గూగుల్ మ్యాప్ గుర్తించడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. లీ ఓ ఫ్రెండ్ తో కలిసి హఠాత్తుగా బయటకు వెళ్లిపోయాడని, అప్పటికే అతడు క్యాన్సర్ తో బాధపడుతుండేవాడని అతడి కుటుంబం అప్పట్లో వెల్లడించింది. అయితే ఇప్పుడు కూడా అతడు ఎలా మృతి చెంది ఉంటాడో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అతడి సంస్మరణార్థం నిర్మించిన హోమ్ బయట క్రిస్మస్ ట్రీని అలంకరిస్తున్న సమయంలో లిఫ్ట్ లో నుంచి చూస్తున్న హౌస్ మ్యాన్ బ్రియాన్ కు అకస్మాత్తుగా పాండ్ లో ఒక కారు మునిగి ఉన్నట్లుగా కనిపించడంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజంగా పాండ్ లో కారు ఉండటం చూసి తాను ఎంత ఆశ్చర్యపోయానో అంటూ వివరించాడు అతగాడు. గాఢాంధకారంగా ఉన్న ఆ స్థలాన్ని ఎప్పుడూ ఎవరూ పట్టించుకోలేదని, అక్కడ అతడు ఉంటాడని కూడా ఎవరూ ఊహించలేదని అన్నాడు. అయితే గూగుల్ తీసిన చిత్రాల్లో మాత్రం కారులో నైల్స్ బాడీ ఉన్నట్లు గుర్తించారు. అయితే 8 ఏళ్లకు 9 ఏళ్ల రహస్యం బయటపడింది. అయితే ఆ సంఘటన ఎలా జరిగింది అనే వివరాలు మాత్రం తెలియలేదు. హౌస్ మ్యాన్ చెప్పిన వివరాలను బట్టి కెంట్ కౌంటీ షెరిఫ్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాండ్ లోని కారును గుర్తించింది. డైవ్ టీమ్ నీటిలో కారు ఉన్నట్లుగా నిర్ధారించారు కూడా. క్రెయిన్స్ సహాయంతో కారును బయటకు తీశారు. అయితే నైల్స్ చివరిసారి కనిపించిన ప్రాంతానికి 60 మైళ్ళ దూరంలో ఆ పాండ్ ఉందని కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది. కారులోని డ్రైవర్ సీటు లో నైల్స్ స్కెలిటన్ ఉండగా మట్టితో పూడిపోయిన కారును బయటకు తీశారు. కాగా అక్కడకు వచ్చిన బంధువులు నైల్స్ శరీర అవశేషాలను చూసి దుఃఖసాగరంలో మునిగిపోయారు. అయితే 8 ఏళ్లకు 10 ఏళ్ల అనుమానాలకు తెరపడినందుకు ఊపిరి కూడా పీల్చుకున్నారు. ఇక శోధనకు ముగింపు దొరికినట్లేనని నైల్స్ అల్లుడు స్కాట్ హాత్వే అన్నారు. ఇన్నాళ్లు నైల్స్ జాడ తెలియకుండా దేవుడు ఎందుకు ఉంచాడో తెలియదు కానీ చివరకు ఇంటికి చేర్చడం సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. అయితే అధికారులు నైల్స్ మరణానికి సంబంధించిన మిగిలిన వివరాలను కూడా సేకరిస్తున్నారు. నైల్స్ దంతాల రికార్డును బట్టి పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అతడి జేబులోని వాలెట్ ను బట్టి అది నైల్స్ శరీరమేనని నమ్ముతున్నారు.